నా స్కూలింగ్ వచ్చేసి నాకు 10 GPA వచ్చాయి 10th లో, అండ్ ఇంటర్లో వచ్చేసరికి 867 వచ్చాయి. సో నీ స్కోరింగ్ అయితే అది, అంటే నువ్వు పర్లేదు ఎడ్యుకేషన్ వైడ్ గా, నువ్వు చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్. సో వెన్ ఇట్ కమ్స్ టు డాక్టర్ సతీష్ గారు, ఇప్పుడు యూరోప్ లో నీకు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, అసలు ఈ అడ్వైస్ తీసుకోవడానికి కారణం ఏంటి? తర్వాత డాక్టర్ సతీష్ గారు నీకు ఎలా అప్రోచ్ అయ్యారు? జనరల్గా అయితే నేను ఎడ్యుకేషన్ ఛానల్స్ అలా చూస్తున్నప్పుడు ప్రైమ్ 9 కనిపించింది. సో అక్కడ కాంటాక్ట్ అవుతే సతీష్ గారిని కలిశాను. సో డాక్టర్ సతీష్ గారు కలిసావు, కలిసిన తర్వాత చెప్పగానే మీ పేరెంట్స్ కన్విన్స్ అయిపోయి? పేరెంట్స్ ఐడియా అనేది యాక్చువల్గా అయితే వాళ్ళే సపోర్ట్ చేశారు నాకు వెళ్ళడానికి. సో అది ఆ విధంగా. సో వాళ్ళు ఫస్ట్ కన్విన్స్ అయిన తర్వాత నిన్ను ఒప్పించారా? అవును. అంటే నీకు ఏమైనా డ్రీమ్ ఉండిందా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి? ఆబ్వియస్ గా ఉంది. సో ఇది ఇప్పుడే యాక్చువల్ గా ఎంఎస్ కెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పుడే పాసిబుల్ అయ్యింది. సో అంటే 18 ఇయర్స్, 19 ఇయర్స్ కే నువ్వు ఫ్లై అయిపోతున్నావు అన్నమాట. సో అందుకే కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉన్నావు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు నీకు హైదరాబాద్ లోనే పేరెంట్స్ తోనే నీకు ఇప్పటి వరకు ఇంట్రాక్షన్ ఉంటుంది? అమ్మ ఏం పెడితే అది తినడం, నాన్నతో కలిసి టైం స్పెండ్ చేయడం, ఇలా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో ఇప్పటి వరకు కలిసి ఉన్నాం. తర్వాత నిన్ను చూస్తుంటే కూడా తెలుస్తుంది ఒక మంచి మంచి ఫ్యామిలీ, అంటే కొంచెం సంప్రదాయం అలా ఉన్నటువంటి ఫ్యామిలీ నుండి వచ్చిన అబ్బాయిలా ఉన్నావు. మాటలు కూడా చాలా చిన్నగా మాట్లాడుతున్నావు. ఇంత చిన్న వయసులో వెళ్ళిపోతున్నావు కదా, ఎప్పుడైనా హాస్టల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? లేదు, హాస్టల్ ఎప్పుడు, నేను హాస్టల్లో లేను. హాస్టల్ ఎప్పుడు, చిన్నప్పటి నుండి ఎప్పుడు, ఇప్పటి వరకు? లేదు. ఏ ఇయర్ కూడా? ఏ ఇయర్ కూడా లేదు. చిన్నప్పుడు అల్లరి ఎక్కువ చేసేవాడువా? కొంచెం. అంటే చూడు, చిన్నప్పుడు పేరెంట్స్ ఎలా చెప్తారంటే నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు, చేస్తే కనుక హాస్టల్ వేసేస్తాం అని చెప్పి భయపడుతుంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా వచ్చిందా? ఒకసారి రెండు సార్లు అని ఉంటారు కదా. అన్నారు తప్పించి వేయలేదు. వేసుంటే అది వేరేలాగా ఉండేది. ఎస్. సో మరి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు హాస్టల్ ఫుడ్ కూడా తిన్న ఎక్స్పీరియన్స్ లేదు నీకు? త్రిశాల్, ఇప్పుడు మనం చూసుకుంటూ ఉన్నాం, నువ్వు చెప్తూ ఉన్నావు చిన్నప్పటి నుండి ఎప్పుడు హాస్టల్ కూడా వెళ్ళిన ఎక్స్పీరియన్స్ లేదు అని నువ్వు చెప్తున్నావు. పక్క ఊరు కాదు, పక్క డిస్ట్రిక్ట్ కాదు, పక్క స్టేట్ కూడా కాదు, కంట్రీ కాని కంట్రీకి వెళ్ళిపోతున్నావు. సో నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే కొంచెం నర్వస్ గానే ఉన్నాను, కానీ ఇది నా కెరియర్ కాబట్టి ఆపర్చునిటీ అయితే వదులుకోవాలని అనుకోవట్లేదు. సో ఎట్లా అయినా కానీ వెళ్ళి నా డ్రీమ్ వెళ్ళాలనే నా డ్రీమ్ అది. సో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికే కదా వెళ్తుంది. పేరెంట్స్ని వదిలి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంది, కానీ ఇది నా ఆపర్చునిటీ, చాలా మంచి ఆపర్చునిటీ. వరల్డ్ టాప్ కాలేజెస్లో సీట్ వచ్చింది కాబట్టి ఎలా అయినా వెళ్ళాల్సిందే అని. సో డిసైడ్ అయిపోయాడు స్ట్రాంగ్, ఇంత చిన్న పిల్లోడివి అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు ఫ్లై అయిపోయి వెళ్ళిపోదామని. నువ్వు ఒక్కడే వెళ్ళాలి తెలుసా, నీకు ఫ్లైట్ ఎక్కడం కూడా ఒక్కడే వెళ్ళాలి, మమ్మీ రారు, డాడీ రారు, పర్లేదా? మేనేజ్ అనిపిస్తుంది. నీకు అంతకు ముందు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఉందా? లేదా, ఇప్పటివరకు వెళ్ళలేదు. అంటే ఇండియాలో తిరిగాను, కానీ డొమెస్టిక్ అయితే తిరిగాను, కానీ ఇంటర్నేషనల్ అంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. తర్వాత వెయిటింగ్ లేఅవుట్ టైం కూడా ఎక్కడ వెయిట్ చేయాలో అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఒక్కడే ఫ్లై అవ్వాలి అది నీకు తెలుసా? అదే. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావా? ఇప్పుడు చూడు, ఫారెన్ అనగానే మన ఇండియన్స్ ని కొంచెం వేరుగా చూస్తారు. మా కంట్రీకి వచ్చి చదువుతున్నారు అని చెప్పి కొంచెం పార్షాలిటీ ఉంటుంది, ర్యాగింగ్ ఉంటుంది, టీజింగ్ ఎక్కువ చేస్తారు. నువ్వు చాలా చాలా ఇన్సిడెంట్లు కూడా న్యూస్ లో చూసుంటావు. సో నీవు ఏమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావా? డాక్టర్ సతీష్ గారు కూడా నెంబర్స్ ఇచ్చారు అక్కడ యూరోప్ లో ఉన్న వాళ్ళ ప్రెసెంట్ చదువుకునే వాళ్ళు. సో వాళ్ళ అడిగి అన్ని తెలుసుకున్నాను, అంటే యూరోప్ లో ఎలా ఎలా ఉంటుంది అదంతా. సో బాగానే అనిపించింది. వాళ్ళతో మాట్లాడావా? కమ్యూనికేట్ అయ్యాను. సో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు రావడమే మంచిది, ఇక్కడ అంతా కల్చర్ డిఫరెంట్ ఉంటుంది కానీ యూ కెన్ మేనేజ్ అన్నారు. అంటే మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి సో నువ్వు కూడా రావచ్చు. రావచ్చు అని అన్నారు ఇండియన్సే. వాళ్ళు కూడా ఇండియన్స్. ఓకే. సో ఇప్పుడు ఏ యూనివర్సిటీస్ కి అప్లై చేసావు అంతకు ముందు? 2 యూనివర్సిటీస్ కి అప్లై చేశాను. ఒకటి ఐఏసీజీ, అది ఫ్రాన్స్ లో ఉంది. ఈఏడిఏ, అది బిజినెస్ స్కూల్, స్పెయిన్ లో ఉంది, బార్సిలోనా. సో 2 అప్లై చేశాను, 2 కాలేజెస్ లో అడ్మిషన్. రెండిట్లకి అడ్మిషన్ దొరికింది. గ్రేట్. సో ఇప్పుడు ఈ రెండిట్లో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ కాలేదు. కాలేదు. అంటే పేరెంట్స్ చెప్తారా, లేదంటే నీ ఓన్ గా నువ్వు
నేనే డెసిషన్ తీసుకుంటాను. ఆ విషయంలో నీకు ఫ్రీడమ్ ఉంది. సో నో వరీస్. సో నీకు ఏ కంట్రీ అంటే ఇష్టం జనరల్లీ? జనరల్లీ బార్సిలోనా అయితే ఇష్టం. ప్యారిస్. ఓకే, స్పెయిన్ వెళ్దామని నువ్వు అనుకుంటున్నావు. అవును. సో ఇప్పుడు నువ్వు స్పెయిన్ వెళ్ళిపోయి అక్కడ చదివేసుకుందాం అని చెప్పి నువ్వు రెడీ అయిపోతున్నావు. సో అన్ని ప్యాకింగ్ కూడా జరుగుతున్నావు ఒకవైపు నుండి. సో మనము వెళ్తుంది అదర్ కంట్రీకి, ఖచ్చితంగా అక్కడ నువ్వు నాన్ లోకల్ కాబట్టి నీకు అక్కడికి సంబంధించి ఏమన్నా ర్యాగింగ్ ఉంటుందని కానీ లేదంటే రెసిజం ఉంటుందని కానీ ఇలాంటి అపోహలు ఏమన్నా ఉన్నాయా? ఆ కాలేజెస్లో చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో డాక్టర్ సతీష్ గారిని కూడా అడిగాను కాంటాక్ట్స్. సో వాళ్ళు ఇచ్చారు, కాంటాక్ట్స్ ఇచ్చారు, మాట్లాడారు. అక్కడ రేసిజం ఇట్లాంటివి ఏమి, ర్యాగింగ్ అట్లాంటివి ఏమి ఉండదు అని చెప్పారు. సో అక్కడ స్టూడెంట్ ఆల్రెడీ అక్కడ చదువుతున్న వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ అయ్యావు. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం లేదని చెప్పారు. చెప్పారు. ఓకే. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ కానీ స్కాలర్షిప్ కానీ ఈ డీటెయిల్స్ ఏంటి? స్కాలర్షిప్ వచ్చేసి 25-30% దాకా వస్తుంది. ఓకే. అది ఒకటి. అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు, అంటే మొత్తం అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాలేజ్ వాళ్ళే మనకి ఇస్తారు అన్నమాట. ఇట్లా అపార్ట్మెంట్స్ వాళ్ళవే ఉన్నాయి. సో వాళ్ళే దాంట్లో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళే అన్ని చూసుకుంటారు. అకామిడేషన్ గురించి ఏమండి? సో నీకు తర్వాత అకామిడేషన్ కి తర్వాత ఫుడ్ కి ఇవన్నీ కూడా మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళదే. వాళ్ళదే, అంటే అప్ టు నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయే వరకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఓకే. దానికి సంబంధించిన క్యాంపస్ కానీ ఇవన్నీ ఏమన్నా చూసావా? చూసాను, అంటే వాళ్ళే పంపించారు నాకు. కాలేజ్ వాళ్ళే రీజనల్ డైరెక్టర్స్, వాళ్ళే పంపించారు నాకు. అకామిడేషన్ ఫుడ్ అన్ని అక్కడే చూపించారు వాళ్ళు. ప్రైజెస్ చెప్పారు. ఓకే అనుకోని. ఓకే, రఫ్గా ఏమన్నా చెప్పగలవా? అంటే నువ్వు ఫ్లైట్ ఎక్కే దగ్గర నుండి మళ్ళీ అక్కడ దిగి అక్కడ స్టడీస్ అయ్యే వరకు ఎంతవరకు ఖర్చు ఉండొచ్చు, ఏమన్నా రఫ్గా చెప్పగలవా? ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఐఏసీజీలో నాకు యాక్చువల్ ఫీజ్ అయితే 11,250 యూరోస్ అవుతుంది. నాకు స్కాలర్షిప్ రావడంతో అది 7,000 యూరోస్ అయింది. ఓకే. సో ఇంకొక కాలేజ్ వచ్చేసి ఈఏడిఏ, దాంట్లో 19,000 యూరోస్ అవుతుంది పర్ ఇయర్. సో నాకు 30-35% స్కాలర్షిప్ వచ్చింది. సో అది కూడా రెడ్యూస్ చేశారు, ఒక 15,500 దాకా అవుతుంది యూరోస్. సో పర్ ఇయర్ క్యాల్కులేషన్ పర్ ఇయర్ వచ్చి ఆ విధంగా నీకు మొత్తము కొంచెం అంత మరి బర్డెన్ పేరెంట్స్ కి బర్డెన్ గా అయితే లేదు, మేనేజబుల్ మేనేజబుల్. ఓకే. సో నీకు మళ్ళీ తర్వాత పాకెట్ మనీ అవన్నీ కూడా అవి సెపరేట్ ఉంటాయి. అవన్నీ సెపరేట్. యాక్చువల్లీ పేరెంట్స్ కి బర్డెన్ అయితే లేదు నీకు? లేదు. అక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అది కూడా డాక్టర్ సతీష్ గారు నెంబర్ ఇస్తే వాళ్ళకి కాంటాక్ట్ చేశాం కాబట్టి వాళ్ళు చెప్పారు నాకు పార్ట్ టైం జాబ్స్ కూడా అవైలబుల్ లోనే ఉన్నాయి. పాకెట్ మనీ వరకు అయితే అకామిడేషన్ అదంతా అక్కడే క్లియర్ అయిపోతుంది. నువ్వు ఎక్స్ట్రా ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి. ఓకే. సో దీనికి సంబంధించి మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ కానీ ఇలాంటివి ఏమన్నా అప్లై చేసావా? నేషనలైజ్డ్ బ్యాంక్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ అయితే చాలా ఈజీగా ఇస్తున్నారు. ఇస్ ఏ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. అదంతా ప్రాబ్లం అయితే కాదు. సో ఎడ్యుకేషన్ లోన్ అయితే చాలా లోన్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం నువ్వు చిన్నప్పటి నుండి మెరిట్ స్టూడెంటే కాబట్టి నీ పర్సంటేజ్ అది కూడా చూసి నీకు ఎడ్యుకేషన్ లోన్, అంటే నీకు హైదరాబాద్, యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి తెలంగాణ సర్కార్ అయితే నీకు ఎడ్యుకేషన్ లోన్ కి సంబంధించి ఎలిజిబిలిటీస్ అయితే నీకు. ఇంట్రెస్ట్ ఏమన్నా ఎక్కువగా ఉందా లోన్స్ దానికి, ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేస్తే? ఇంట్రెస్ట్ అంత ఏం లేదు, చాలా తక్కువకే ఇస్తున్నారు. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. చాలా తక్కువ వడ్డీ రేట్ తో నీకు లోన్ అనేది శాంక్షన్ అయిపోయింది. ఓకే. సో నీకు అన్ని సెట్ అయిపోయినాయి అన్నమాట, నువ్వు ఒక్క ప్యాక్ చేసుకుని ఫ్లై అయిపోవడమే. ఓకే. సో ఇంతవరకు బాగానే ఉంది. నిన్ను చూస్తుంటే చాలా కొంచెం మాటలే కొంచెం చిన్న చిన్నగా మాట్లాడుతున్నావు. చిన్నప్పటి నుండి కూడా పేరెంట్స్తో ఉన్నాను తప్పించి ఎప్పుడు హాస్టల్లో ఉండలేదని ఇందాక చెప్పావు. సో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పావా నేను ఇలా ఫారెన్ వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ గెట్టింగ్ రెడీ టు ఫ్లై అని? సో వాట్ దే ఆర్ సేయింగ్? మేము కూడా వస్తాము అదేదన్నా అంటున్నారా? అంటున్నారు. వాళ్ళు కూడా మేము కూడా అప్లై చేయొచ్చా అని అడిగారు. చేద్దామని ఒక ఇద్దరు ముగ్గురు ట్రై కూడా చేస్తున్నారు. ఓకే. అంటే నీ త్రూ డాక్టర్ సతీష్ గారిని కన్సల్ట్ చేయడానికి నువ్వైతే రిఫర్ చేసావు? చేశాను, వాళ్ళకి రిఫర్ చేశాను. ఓకే.
సో నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకైతే అన్ని విధాల బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేసుకున్నావు, ఇంతవరకు బాగానే ఉంది. అక్కడ ఫ్యాకల్టీకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా నీకు? ఆ కాలేజ్ వాళ్ళే కాల్ చేశారు నాకు, వాళ్ళే ఫ్యాకల్టీ గురించి ప్రీవియస్ ఎంఐటీస్ ఉంటారు కదా అక్కడ, అక్కడ నుంచి రిక్రూట్ చేసుకున్నామని అయితే చెప్పారు. ఫ్యాకల్టీ పరంగా అయితే అది చాలా ప్రాబ్లమే లేదు. నువ్వు చిన్నప్పటి నుండి కూడా మమ్మీ డాడీతో ఉన్న మనిషివి, నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. ఎవరు? తమ్ముడా? ఓకే. తమ్ముడు నువ్వు ఇంట్లో కొట్టుకుంటా మమ్మీతో తిట్లు తింటా ఇప్పటి వరకు గడిపేశారు అలాగా కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోతున్నావు. చిన్నప్పటి నుండి అట్లీస్ట్ హాస్టల్లో కూడా ఎన్న ఎక్స్పీరియన్స్ లేదు, మరి అలా వెళ్ళిపోతున్నావు కదా, ఎలా నీకు అంత ధైర్యం ఎలా వచ్చేసింది ఒకేసారి? నేనైతే ఇంట్రోవర్ట్ అయితే కాదు, సో ఎక్స్ట్రోవర్ట్ నేను ప్రతి దగ్గర మోల్డ్ అయిపోతా ఈజీగా. సో అంటే సిచువేషన్ తగ్గట్టు నువ్వు అడ్జస్ట్ అయిపోతావు, కాంప్రమైజ్ అయిపోతావు, అదేం లేదు, అదంతా ఏం లేదు, అది పెద్ద ప్రాబ్లమే ప్రాబ్లమే అసలు కాదు. కెరియర్ నుంచి చూసుకుంటే మంచి కెరియర్ వస్తుంది కాబట్టి ఇవన్నీ చేయాలి. మీ తమ్ముడు ఏమంటున్నాడు? వచ్చేటప్పుడు ఐఫోన్ పట్టుకున్నాడు. ఓకే. సో ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు? ఇప్పుడే 10th అయిపోయింది. ఇప్పుడు 10th అయింది, ఇంటర్ అయింది. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మరి మీ తమ్ముడు కూడా సజెస్ట్ చేస్తావా? ష్యూర్, డెఫినెట్లీ చేస్తాను. వాడిని కూడా ఇట్లా వేరే కంట్రీస్కి చదివించాలని, మా తమ్ముడిని కూడా డాక్టర్ సతీష్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆయనకి ఏ కాలేజ్ సెట్ అవుతుంది అని చెప్పి మైండ్ సెట్కి ఏం సెట్ అవుతుందో ఆ కాలేజ్కి. సో ఆ విధంగా ఆయన గైడెన్స్తో మీ తమ్ముడిని కూడా షార్ప్ చేద్దామని అనుకుంటున్నావు, రైట్? ఓకే. ఇప్పుడు మామూలుగా చెప్పగానే ఎవరు కూడా నమ్మరు, కన్విన్స్ అవ్వరు, బట్ నీకు ఏ విధంగా కాన్ఫిడెన్స్ వచ్చింది? డాక్టర్ సతీష్ గారు నాకు మొత్తము కెరియర్ పాత్ మొత్తం ఒకటేసారి డిజైన్ చేసి ఇచ్చేసారు. అతన్నే ఎందుకు నమ్మాలి అంటే, అతను ఆయన ర్యాంకింగ్స్ కానీ అతను మాట్లాడే విధానం కానీ అతని ఇంటెలిజెన్స్ అవన్నిటికి. ఆల్రెడీ డాక్టర్ సతీష్ గారి బ్యాక్గ్రౌండ్ అంతా నువ్వు చెక్ చేసావు? చెక్ చేసినప్పుడు ఆయన ప్రొఫైల్ నీకు నచ్చింది, వెంటనే ఈయన చెప్పేది కరెక్ట్ అనిపించి నువ్వు వచ్చేసావు. ఓకే. సో త్రిశాల్, నేను చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ చైల్డ్లో ఉన్నావు, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మీ పేరెంట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, అఫ్కోర్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది, నువ్వు కొంచెం నీ సైడ్ నుండి కొంచెం ఎఫర్ట్ పెట్టి నువ్వైతే అక్కడికి వెళ్ళిపోతున్నావు. సో నువ్వు చెప్పు, ఎలా అనిపిస్తుంది నీకు? ఖచ్చితంగా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నా మీద అయితే 100% కాన్ఫిడెన్స్ ఉంది. నేను వెళ్ళి నా గోల్ అచీవ్ చేయాల్సిన గోల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తాను, అది మాత్రం 100% గ్యారంటీ ఇస్తున్నా మా పేరెంట్స్కి కూడా. సో త్రిశాల్, ఇప్పుడు మనం ఇప్పుడు ఏ వీడియో అయితే చేస్తున్నామో ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇది చాలా మంది చూస్తుంటారు, కొన్ని ల్యాక్ ఆఫ్ పీపుల్ చూస్తారు, అందులో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వు చెప్పే ఈ మాటలన్నీ పరిగణలోనికి తీసుకొని వాళ్ళు ఏంటంటే ఒక్కసారి వెళ్ళి కన్సల్ట్ అవుదామని చెప్పి అనుకుంటారు, ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు పేరెంట్స్తోనే ఉన్నావు, అది కూడా చాలా చిన్న ఏజ్లో, 18-19 ఇయర్స్ కదా, 20 కూడా రాలేదు అనుకుంటా, ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ఫ్లై అయిపోతున్నావు. సో అందరికీ ఏంటంటే వాళ్ళు కూడా ఇంత చిన్న ఏజ్లో వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి అని చెప్పి ఒక చిన్న ఆతృత ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్, రైట్? సో అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే కొన్ని సాక్రిఫైజెస్ చేయక తప్పదు, అందులో ఇది ఒకటి. అండ్ మై మెయిన్ గోల్ కూడా, గోల్స్ కూడా కొన్ని ఉన్నాయి నాకు. సో అవన్నీ అచీవ్ చేయాలంటే కొన్ని కొన్ని వదిలేవలసి వస్తుంది. పేరెంట్స్ని, సిబ్లింగ్స్ని, మా రిలేటివ్స్ అందరినీ వదిలేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది, బట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ని అయితే మిస్ చేసుకోవాలనుకోవట్లేదు నేను. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని అయితే నేను అనుకుంటున్నాను. సో సో ఆ విధంగా నువ్వైతే ఇప్పుడు నీకు వీళ్ళందరిని వదిలేసి వెళ్ళిపోతున్నానని కాదు, కానీ అక్కడ ఫస్ట్ ఫ్లై అయిపోవాలని అయితే నీకు ఉంది కదా. ఓకే. సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్న కలలు, నీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ కావాలని ప్రైమ్9 ఎడ్యుకేషన్ కార్యక్రమం నుండి, డాక్టర్ సతీష్ గారి తరపు నుండి కూడా మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే. సో యూజ్ చేసుకో చక్కగా ఉన్న ఆపర్చునిటీని, అక్కడ ఉన్న వాళ్ళతో కూడా చక్కగా కలిసిపోతావని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా, సో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా, ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నాకు పెద్ద కష్టం అనిపించలేదు నేను డీల్ చేసినప్పుడు.
సో దానివల్ల తెలిసింది నీకు ఎక్కడున్నా సరే ఇలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా సెటిల్ అయిపోతూ ఉంటారు. అలాగే మంచి మెసేజెస్ చెప్పావు, ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ చెప్పావు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ మరొకసారి. సో చూసారు కదండి, త్రిశాల్ ఒక ఇన్నోసెంట్ బాయ్, ఇప్పటి వరకు పేరెంట్స్ మధ్యలో పేరెంట్స్తోనే పెరిగినటువంటి ఒక అబ్బాయి, చిన్న ఏజ్లో 20 ఇయర్స్ కూడా ఇంకా క్రాస్ కాలేదు. డాక్టర్ సతీష్ గారు ఇచ్చినటువంటి ఒక మంచి సజెషన్ పట్టుకొని, ఆయన మాటల్లో తనకి ఉన్న కాన్ఫిడెన్స్ దాన్ని బేస్ చేసుకొని ఒక్కడే వెళ్ళిపోతున్నాడు, నేను ఖచ్చితంగా నా ఫ్యూచర్ని సెటిల్ చేసుకుంటాను, నా డ్రీమ్స్ని నాకున్న అచీవ్మెంట్స్ని అన్నీ రీచ్ అయ్యి నేను మళ్ళీ ఒక ప్రౌడ్ సన్గా తిరిగి వస్తానని చెప్పి తన మాటల్లో ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో మనం చూసాము. ఇలాంటి గోల్ ఉన్నవాళ్ళు, ఇలాంటి డ్రీమ్స్ ఉన్నవాళ్ళు మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అచీవ్ అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ సతీష్ గారిని కన్సల్ట్ చేయండి. మీ ఫ్యూచర్ని గోల్డెన్ పాత్కి ఒక బేస్ కింద తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇది త్రిశాల్ స్టోరీ. మరొక మంచి కాన్సెప్ట్తో, మరొక మంచి విద్యార్థితో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమ్యాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డ్ జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి కానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి, 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు 1 రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. మీరు ఆవరేజ్ స్టూడెంటా, మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.